India's largest digital media network, Suman TV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. Hi, hello, welcome to Suman TV, Nen Miroshan. So, lunch time, I'm the shoots and finish. What's your route? Jubilee Hills Ninchi, Kukutpalli Daka, Kukutpalli Ninchi, Patan Cheruvu Daka. పటాన్ చెరువు నుంచి కోంపల్లి దాకా, కోంపల్లి నుంచి మాదాపూర్ దాకా, ఎక్కడ చూసినా కానీ మధ్యాహ్నం లంచ్ టైం అయినా ఈవినింగ్ డిన్నర్ టైం అయినా కానీ ఎంత వర్షమైనా ఎంత ఎండ అయినా కానీ ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయాలని చెప్పేసి హ్యూజ్ క్రౌడ్ అన్నమాట. డైలీ చూస్తే ఇక్కడ మాదాపూర్లో ఉషా మల్పూరిస్ కిచెన్ ద డైనింగ్ మార్వెల్. సో మీ అందరికి అర్థమై ఉంటుంది ఉషా మల్పూరిస్ అంటే. సో ఉషా గారు అంటే ఎవరో కాదండి, మనం ఎంతగానో ఇష్టపడే మన హీరో నాగ శౌర్య గారి అమ్మ. సో ఆమెకి చాలా ఇష్టం అనమాట ఒక కిచెన్ పెట్టాలి, ఒక కిచెన్ పెట్టాలి, ఒక చిన్నగా పెట్టాలి అని. చిన్నగా పెట్టలేదు, ఆల్మోస్ట్ ఒక పెద్ద భారీ ఎత్తున పెట్టారనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది ఉషా మల్పూరిస్ కిచెన్. లోపలికి వెళ్దాం. అండ్ అసలుకి ఎక్కడ చూసినా కానీ ఈ మాదాపూర్లో ఎవరిని అడిగినా కానీ లంచ్కి ఎక్కడికి వెళ్తారు, డిన్నర్కి ఎక్కడికి వెళ్తారు అంటే ఉషా మల్పూరిస్కే వెళ్తాం అంటున్నారు. అసలు ఉషా మల్పూరిస్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇక్కడ టేస్ట్ అంత బాగా చేస్తారని చెప్తున్నారు కాబట్టి ఒకసారి మనం కిచెన్కి వెళ్దాం. కిచెన్లోనే ఎలా చేస్తున్నారు, మేకింగ్ ఎలా ఉంది, కొత్త కొత్త ఐటమ్స్ ఏమి ఉన్నాయి, అండ్ వీళ్ళందరూ ఎందుకు ఇష్టపడుతున్నారు దాన్ని అండ్ చూస్తే అర్థమవుతుంది మీకు. అక్కడ అందరూ ఓల్డ్ యాక్టర్స్ ఫొటోస్ కూడా పెట్టున్నారనమాట ఆల్మోస్ట్. లోపలికి వెళ్దాం ఒకసారి. ఐ థింక్ నాకు తెలిసి ఏమి ఇక్కడ లేరు కాబట్టి లోపలే ఉండి ఉంటారు. ఉషా గారు ఎక్కడ ఉన్నారు, కిచెన్లోనే ఉన్నారా? ఓనర్ ఎక్కడ ఉండాలి కదా, అక్కడ ఎందుకు ఉన్నారు? ఎస్, ఉషా గారు ఇక్కడే ఉన్నారనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ చూస్తే ఈ కారు ఆ కారు అని ఏం లేదు. రేంజ్ రోవర్ దగ్గర నుంచి, ఆడి దగ్గర నుంచి, బెంజ్ దగ్గర నుంచి, ఫార్చునర్ దగ్గర నుంచి ప్రతి కారు కూడా ఇక్కడే ఆగుతుంది అనమాట. అండ్ ఇదేదో పెద్ద తాజ్ కృష్ణానో, తాజ్ వివెంతానో అండ్ వెస్టినో, పార్క్ హైత్ హోటల్ లాగా అనుకుంటున్నారు అందరూ బయట నుంచి చూస్తే. కాదండి, ఇది కంప్లీట్గా మాదాపూర్లో ఉన్న ఉషా మల్పూరిస్ కిచెన్ అనమాట. సో ఒకసారి లోపలికి వెళ్దాం, చూస్తుంటే అక్కడ అర్థమవుతుంది ఓనర్ వచ్చి అందరితో మమేకం అయిపోయి ఎలా టేస్టీగా చేయాలో ఒకసారి అక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన కుందనాల బొమ్మ ఎవరో కాదు, ఈ ఉషా మల్పూరిస్కి ఓనర్ అనమాట. సో ఉషా గారు ఏం చేస్తున్నారు? కుక్కర్ పలావ్. కుక్కర్ పలావ్? కుక్కర్ పొడి పలావ్, కుక్కర్ మటన్ పలావ్. ఇది ఇది నిజంగా చెప్తున్నాను, నేను హైదరాబాద్ లో ఎక్కడా చూడలేదు, ఒకే ఒక చాట్ చూశాను. రాజుగారి తోట అది ఎక్కడ విజయవాడ హైవేలో చూశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, నేను టేస్ట్ చేశాను కానీ బిఫోర్ చెప్తున్నాను. మీకు హైదరాబాద్ లో ఈ కాన్సెప్ట్ తీసుకురావాలని అనిపించిందా, ఎవరు చెప్పారు? ఎవరు ఏం చెప్పలేదు, ఇంట్లో నేను చేస్తూ ఉంటాను. సో ఇంట్లో అందరూ కూడా ఏంటంటే అసలు ఇట్లాంటిది పలావ్ గారికి బయట పెడితే చాలా బాగుంటుంది, చాలా బాగుంది, ఇప్పుడు కాదు ఎన్నో ఇయర్స్ నుంచి అంటున్నారు. ఇంకా ఇది యాక్చువల్ గా స్టార్ట్ చేయటం కూడా ఎట్లా అంటే ఇప్పటికి 2-3 times ప్లేసెస్ చూడటం, మళ్ళీ దానికి వద్దు వద్దు చాలా కష్టం ఉంటుంది అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసారు. ఇంక ఇది క్లౌడ్ కిచెన్ అన్నట్టుగా స్టార్ట్ చేస్తుంటే వర్క్ జరుగుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు డైనింగ్ ఉందా అని అడుగుతుంటే అట్లా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఇది శౌర్య గాని ఇంట్లో అందరూ కూడా నేను నీ కుక్కర్ పలావ్ చాలా బాగుంటుంది బాగుంటుంది అని ఎప్పుడు చెప్తుంటారు. సో అందుకని అట్లాగా ఏ పర్సన్కి ఆ పర్సనే అంటే డిఫరెంట్గా అయితే అందరూ కుండ బిర్యానీ ఇట్లా ఇట్లా చేస్తుంటారు, బింది బిర్యానీ అని, అలా కాకుండా కుక్కర్ పలావ్ అనేది పెడదాము అని చెప్పేసి నాకు అనిపించింది. చెప్పాను కదా మీకు నేను ఇక్కడ వెరైటీస్ కన్నా కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉన్న కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. అందుకే చెప్పాను మీకు జూబ్లీ హిల్స్ నుంచి పటాన్ చెరువు దాకా, పటాన్ చెరువు నుంచి నాసిక్ దాకా, నాసిక్ నుంచి మణికొండ దాకా, మణికొండ నుంచి మాదాపూర్ దాకా ఎవరైనా కానీ మధ్యాహ్నం కానీ లంచ్ కానీ సాయంత్రం డిన్నర్ కానీ ఆకలి అయింది అనిపిస్తే ఫస్ట్ చెప్పే పేరు ఇప్పుడు ఉషా మల్పూరి హైదరాబాద్ సిటీలోనే, దాని ఓనర్ ఏమో ఇక్కడ కిచెన్ లో ఉన్నారు ఏంటి అనుకుంటున్నారు కాబట్టి చూడండి అసలు అన్ని కూడా చాలా ఎంత బాగా దీన్ని రెడీ చేశారో. ఇది మటనా? ఇది మటన్, ఇదేమో బోన్స్ తోటి మొత్తం అల్లం పేస్ట్ అంతా, అల్లం కాదు అంతా మొత్తం అంతా సెమీ బాయిల్ చేస్తాము. చేసిన తర్వాత ఇది బోన్లెస్ బోన్స్ తోటి విడివిడిగా మొత్తం అంతా బాయిల్ చేసి పెడతాం అనమాట. ఇది దేని దానికి సెపరేట్ గా వేస్తాం, ఇది అది అనమాట.
ఇవి 9 విజిల్స్. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దామా? కాకపోతే దీంతో ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఇబ్బంది పెడుతుంది, మామూలుగా టార్చర్ పెడుతుంది అనమాట. విజిల్ రాదు ఒక్కొక్కసారి, పక్కన కష్టం సేవ్ చేస్తుంటారు. ఏదన్నా కొంచెం డిఫరెంట్ గా ఉన్నా అది ఇవ్వలేము మళ్ళీ. ఇది 9 విజిల్స్ ఇదిగో. అందుకని మా వాళ్ళు ఏంటంటే కనుక ఏ విజిల్ కాదు దీనిలో పెట్టుకుంటారు అనమాట. అన్ని ఒక్కసారి వస్తాయి కదా, ఏది ఏంటనేది గుర్తు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఇదిగో ఇది ఏ విజిల్ తింటే దానికి అలా పెట్టేస్తారు అనమాట. అన్ని చోట్ల అట్లానే పెట్టుకుంటారు అనమాట. లేదు అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. అది ఈజీగా అవుతుంది. మార్నింగే చాలా అసలుకి అలా చెప్పద్దు. ఏదో భగవంతుడి దయ నిజంగానే మీ అందరు ఆదరాభిమానాలు. ఫస్ట్ అయితే మాత్రం ఇది ఇన్స్టాలో చూసి వచ్చాము, చాలా టేస్టీగా ఉంది అని చెప్పి వచ్చి తర్వాత రిపీట్ రిపీట్ వస్తున్నారు. హైదరాబాద్ లో ఉంది లోపల. ఇది చికెన్ పలావ్, రెడ్ కుక్కర్ లో ఉన్నాయండి చికెన్ పలావ్, బ్లాక్ లో అయింది మటన్ పలావ్. ఎక్కువ కాస్ట్ 400. ఇది కోడి పలావ్. చైనీస్ ఇక్కడ అంతా, ఇదంతా చైనీస్ చికెన్. నువ్వులు కూడా స్లైస్. ఇది చెఫ్ అన్నమాట, చైనీస్ చెఫ్ వాళ్ళ అసిస్టెంట్స్. ఈవెన్ చికెన్ 65 చిల్లీ చికెన్ మీరు ఎక్కడైనా తింటారు, కానీ ఇక్కడైతే మాత్రం చాలా చాలా టేస్టీ, చాలా బాగా చేస్తారు. ఇది ఇండియన్ అంటే బిర్యానీస్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇది కట్ట అంటే అదే మిర్చి కసాలు. ఇంకో ఇండియన్ చెఫ్ అసిస్టెంట్ మష్రూమ్. ఇక్కడేమో తండూరి, తండూరి మొత్తం తండూరి కబాబ్స్ మొత్తం అన్ని. నన్ను ఎంత టైం పడుతుంది? ఇది సరిపోవట్లేదు. ఇంకొకటి అనమాట, ఇంకో బట్టి చేయించాలి, ఇంకోటి బట్టి ఆర్డర్ ఇచ్చాము. టైం సరిపోవట్లేదు. తండూరి చెఫ్ అనమాట అసిస్టెంట్, చాలా బాగా చేస్తారు. మొత్తం చెఫ్స్ అందరూ కూడా చాలా చాలా పాజిటివ్ అనమాట. తప్పకుండా. ఇంకో ఇది సౌత్ ఇండియన్, సౌత్ ఇండియన్ చెఫ్. వీళ్ళందరూ మొత్తం అంటాను, వీళ్ళు చాప్ అంటాను. ఇక్కడ అంతా నువ్వు ఏంటంటే కనుక పండు మిర్చి పన్నీర్ పలావ్, సిత్రాంగి కోడి వేపుడు, ద్రాక్షాయిని కోడి వేపుడు, మందాకిని కోడి వేపుడు, గోంగూర కోడి పలావ్, గోంగూర మాంసం పలావ్, పండు మిర్చి పన్నీర్ పలావ్, ఇవన్నీ కూడా మొత్తం అంతా ఈ చెఫ్ చాలా బాగా చేస్తారు. అందరూ అందరూ కూడా ఏంటంటే డ్యూటీగా ఎవరు చేయరు, మనది అనుకుని చేస్తారు. ఉంది ముల్పూరి స్పెషల్, ఇప్పుడు అన్ని కుక్కర్ పలావ్ అండి ముల్పూరి స్పెషల్. ముల్పూరి స్పెషల్ మటన్ పలావ్, కుక్కర్ పలావ్. అలాగే దీంట్లో చైనీస్ లో బ్రోకలీ క్యాష్యూ నట్ అని ఉంటది, అది చాలా చాలా బాగుంటది. తారక్ గారు కూడా తెప్పించుకున్నారు, చాలా బాగుందని చెప్పారు. ఇది కాదు బ్రోకలీ, ఇప్పుడు మాకు వస్తుంది, ఇప్పుడు చూపిస్తాను.